హలో అండి అందరికీ నమస్కారం ఏంటి ఇక్కడ వాయిస్ రావట్లేదు కానీ ఏంటో యాక్షన్ చేస్తుంది అనుకుంటున్నారా మనకి సాంగ్ పెడితే కాపీరేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక సాంగ్ పెట్టలేదు ఎవరైనా విత్ సాంగ్ చూడాలనుకుంటే నైన్ స్టాన్ ఫాలో అయిపోండి ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న పిండితో సున్నుండలండి ఇది రుచి ఎంత బాగుంటుందంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్లమాలిని ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతాం ముందు అయితే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక కప్ పల్లీలు శనగపప్పులు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా లో ఫ్లేమ్లో మనకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు కానీ నాలుగు టేబుల్ స్పూన్లు కానీ యాడ్ చేసుకొని ముందు మనం పల్లీలు ఏ కప్త అయితే తీసుకున్నామో అదే కప్పుతో జొన్నపిండిని ఫ్రై చేసుకోవాలండి నేను జొన్నపిండిని జల్లించి పక్కన పెట్టుకున్నాను అదే కప్తో మూడు కప్పులు జొన్నపిండిని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అయితే మనకి జొన్నపిండి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోయి టేస్ట్ మారిపోతుంది చేదొచ్చేస్తుంది లో ఫ్లేమ్లో కొంచెం టైం టేకింగ్ కానీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మనకి ఫ్రై అయిందని ఈజీగా తెలిసిపోతుందండి మంచి అరోమా వస్తుంది దాంట్లో నుంచి అండ్ చిన్న కలర్ చేంజ్ అవుతుంది ఆ తర్వాత చల్లారిన పల్లీల్ని మిక్సీ చేసుకోవాలండి కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత వాటిని కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి లేదు అంటే మొత్తం కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు నేను కొంచెం ఎందుకు పక్కకు తీసానంటే అసునుండల్లో కొంచెం పక్క పక్కన తగులుతుంటే బాగుంటాయని అలా పక్కకు తీసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్ కోసం బెల్లం యాడ్ చేసుకుంటున్నాం ఎవరికన్నా కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు బెల్లం అయితే హెల్తీ అని నేను బెల్లంతో చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నానండి లేదు కొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితే టూ కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై చేసి చల్లార్చుకున్న జొల్లపిండిని కూడా ఆ బెల్లం మిక్చర్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మనం ముందుగా కొన్ని పల్లీల్ని కచ్చబిచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఇట్లా చేత్తో ఉండలా చేసుకుంటే చూసారా మనకి ఉండవుతుంది ఇట్లా బాగా కలుపుకొని ఒకసారి ఉండ చేసి చూస్తే చూసారా అలా ఉంటే మనకి సున్నుండలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయినట్టే ఇందులో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కరిగించిన నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం చక్కగా ఉండలు చేసేసుకోవచ్చండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటేనే మనకి ఉండలు అనేవి కరెక్ట్గా వస్తాయి లేకపోతే బ్రేక్ అయిపోతాయి అనమాట సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఉండ అనేది మనం చుట్టేసుకోవచ్చు మీకు చుట్టుకోవట్లేదు అనుకుంటే నెయ్యి సరిపోలేదు అని అర్థం అనమాట కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన సున్నుండలు రెడీ అయిపోతాయి పిండితో సున్నుండలు ఎప్పుడు ఉండలేనా ఇలా జొన్నపిండితో సున్నుండలు చేసుకుంటే ఎంతో హెల్తీ అండి అండ్ టేస్ట్ ఏమన్నా బాగోదనుకుంటున్నారేమో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నేను ఇక్కడ చాలామందికి ఇచ్చాను అనమాట అందరు కాంప్లిమెంట్ ఇచ్చారు వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చాక ఓకే అనిపించి నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ రెసిపీని మీ అందరితో కూడా వాళ్ళందరికీ చాలా అంటే చాలా నచ్చినాయి సో అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా మన సున్నుండలు రెడీ అయిపోతాయి మీరు ఉండకట్టేటప్పుడు అవి కానీ బ్రేక్ అయిపోతున్నాయి అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం మరిగించిన నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు చుట్టేసుకోండి అంతేనండి మన టేస్టీ టేస్టీ జొన్న లడ్డూలు రెడీ అయిపోయాయి జొన్న సున్నుండలు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే కనుక షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్లమాలని పక్కనే ఉన్న గంటను కూడా టంగ్ ఇచ్చేస్తే రేపటి నుంచి నేను పెట్టే వీడియోస్ అన్నిటికీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాయ్